ఇవాళ మీ చేవెళ్ళలో వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా మాట్లాడారు. దమ్ముంటే ఒక్క సీటన్నే గెలుచుకొని చూపెట్టండి అని సవాల్ విసిరిండు రేవంత్ రెడ్డి. నేను అదే రోజు చెప్పిన రేవంత్ రెడ్డి గారికి, అదే రోజు సాయంత్రం చెప్పిన, అయ్యా రేవంత్ రెడ్డి గారు 17 సీట్లున్నాయి తెలంగాణలో, 17 సీట్లున్నాయి, నువ్వు అంటున్నావు కదా ఒక్క సీటన్నే గెలుచుకోమంటున్నావు కదా, ఆ ఒక్క సీటు అక్కడ ఇక్కడ ఎందుకు, నీ సిట్టింగ్ సీటు ఉంది కదా మల్కాజ్గిరి, నువ్వు కొడంగల్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిరా, నేను సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, ఇద్దరం మల్కాజ్గిరిలో కొట్లాడదాం, ఎవడు గెలుస్తాడో చూద్దాం, ఏ పార్టీ గెలుస్తాడో చూద్దాం, అక్కడనే చూసుకుందామని అడిగిన దానికి ఇంతవరకు సమాధానం లేదు, ఇప్పటివరకు మాట్లాడే పరిస్థితి లేదు. ఆయన సిట్టింగ్ సీటు గెలవలేడట కానీ ఆయన అంటే మొత్తం గెలుస్తాడంట, ఆయన మొత్తం రాష్ట్రం అంతా ఊడ్చి పారేస్తాడంట, కేసీఆర్ను 100 మీటర్ల లోపల బొంద పెడతా, 100 ఫీట్ల లోపల బొంద పెడతా అని డైలాగులు కొడతా ఉన్నాడు. ఇక ఆయన మాట్లాడే మాటలు, ఆయన భాష, ముఖ్యమంత్రి అయినాక కూడా ఆయన చేస్తున్న విమర్శలు, రోత మాటలు, నిజంగా రోత ముట్టించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటాడు ఆయన, కొడగల్లారా నా కొడగల్లారా చీరేస్తా మెడల పేగులేసుకుంటా అంటాడు. ముఖ్యమంత్రి అంటాడు ఎవడన్నా మెడల పేగులేసుకుని తిరుగుతాడే, మెడల పేగులేసుకుంటాడు, పోటీ కొట్టడం ఆయన ముఖ్యమంత్రి పోటీ కొట్టడం అని నాకు అర్థం కాదు, మెడల పేగులేసుకొని తిరుగుతా అంటాడు. ఇంకో మాట అంటాడు, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, జేబుల కత్తెర పెట్టుకొని, జేబుల కత్తెర పెట్టుకొని ఎవరు తిరుగుతాడే, జేబు దొంగలు తిరుగుతారు, జేబు జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా జాగ్రత్తగా ఉండండి అంటాడు. మానవ బాంబులైతం అంటాడు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన, ముఖ్యమంత్రి లెక్క మాట్లాడతలేడు ఆయన, దానికి విశ్వాసం కుదురుతలేదు ముఖ్యమంత్రి అని. మనం నమ్ముడు కాదు, ఇంతకుముందు మా అనిల్ జాదవ్ చెప్పింది తమ్ముడు బోత్ ఎమ్మెల్యే, ప్రజలు అంటున్న ఎవడు ముఖ్యమంత్రి అని, ఆయన దాని కూడా నమ్మకం ఉన్నట్లేదు రేవంత్ రెడ్డి గారికి. మానవ బాంబులు అయిపోతాం అని మాట్లాడుతున్నాడు. ఇంకా దారుణంగా ఏంటంటే ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్కి వచ్చి ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకుని వచ్చినాం, ఖాళీ కుండలున్నాయి అని అవుతున్నాడు ఎకిలిగా. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద బట్టలు కప్పుకొని అర్ధరాత్రి ఎవడు తిరుగుతాడన్నా, దొంగలు తిరుగుతారు. మరి ఈయన గతంలో ఏం చేస్తున్నాడో నాకు ఎరకలేదు కానీ గిట్లున్నది ఈయన వ్యవహారం. ఇంకా దారుణం ఏంటంటే, వెనకటికి నాగార్జునది ఒక సినిమా వచ్చినండే, ఆ సినిమాలో పాట ఉంటుంది గ్రీకు వీరుడు అని. రేవంత్ రెడ్డి గారు ఈయన ప్రభుత్వం ఎట్లున్నదంటే రోజొక్క లీక్ ఇవ్వాలి యూట్యూబ్కు, ఇగో ఇది జరిగిపోయింది, ఇది గొర్రెల స్కాము, బర్రెల స్కాము, ఫోన్ ట్యాపింగు, మన్ను మశాను, లీకు వీరుడు ఈయన. ఆయన గ్రీకు వీరుడు అయితే లీకు వీరుడు, రోజొక్క లీకు, ఇదో లీకు అదే లీకు, అదే అయిందంట, 10 లక్షల ఫోన్లు ట్యాప్ అయినాయంట, ఇదయిందంట, అదయిందంట. అయ్యా నువ్వే అధికారంలో ఉన్నావు స్వామి, దమ్ముంటే ఎవరి మీద చర్య తీసుకుంటావో తీసుకో, ఎవరిని లోపల వాడేస్తావో పాడే, ఏం విచారణ చేస్తావో చెయ్యి, కానీ నువ్వెందుకు చేస్తున్నావు ఇదంతా మాకు తెలుసు. ఎందుకు ప్రజలు రైతు బంధు అడగొద్దు, ప్రజలు రైతు బంధు అడగొద్దు, కరెంట్ ఏమైందని అడగొద్దు, కింటాల్కు 500 బోనస్ అన్నావు అదేమైందని అడగొద్దు, 2 లక్షల రుణమాఫీ ఏమైందని అడగొద్దు, ఆడపిల్లలు 2500 రూపాయలు ఏమైందని అడగొద్దు, ముసలోళ్ళు 4000 రూపాయలు ఏమైందని అడగొద్దు. మళ్ళీ అడగద్దంటే ఏం చేయాలి, రోజొక్క స్కామ్ బయటికి తేవాలి, రోజొక్క ఫోన్ ట్యాపింగ్ అయిందని బిల్డప్ ఇవ్వాలి, యూట్యూబ్ వానికి పైసలు ఇవ్వాలి, వారు తెల్లారు లేస్తే కేసీఆర్ దిగిపోయిన 4 నెలలకు కూడా వాడు తిడితేనే ఉండాలి, మనం వింటేనే ఉండాలి, వాడు తిట్టడానికి తిట్టిన ఆనందం, తినడానికి ఇన్న ఆనందం. ఇది జరుగుతున్నది ఏంటంటే తిట్టిపిచ్చే కార్యక్రమం, గోల్మాల్ చేసే కార్యక్రమం. 6 గ్యారంటీలు పోయినాయి, 6 గ్యారంటీలు మొదలైనవి. 6 గ్యారంటీలు ఏంటి, కాళేశ్వరం స్కామ్ అంటాడు ఒకరోజు, ఇంకో రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు, ఇంకో రోజు గొర్రెల స్కామ్ అంటాడు, ఇంకో రోజు బర్రెల స్కామ్ అంటాడు, ఇవన్నీ చెప్తాడు. కానీ 2500 రూపాయలు ఇస్తాను, 67 లక్షల మంది ఆడబిడ్డలకు, 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలకు ఇస్తాను కదా, ఎక్కడ పోయింది ఆ స్కీము అంటే మెమ్మెమ్మే బెబ్బెబ్బే. ఆయన మాట్లాడుతుండ కేటీఆర్ ఆ కొద్ది మంది విన్నామని ఏం పనే మంది సంసారాలలో ఏలు పెట్టి చూసే పని, మీకు ఎవరన్నా సిగ్గునోడు అట్లా మాట్లాడతాడా, ఆ ఇంటే విన్నాం కొంతమంది ఫోన్లు, ఇంటే ఏమవుతుందంట, ఎవడన్నా గిట్లా భర్త దించేవాడన్నా మాట్లాడతాడా, ఇంటే ఏమవుతుంది, అదే అవుతుంది, చెర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఉన్న అధికారులు ఈరోజు ఊసలు ఎక్క పెడుతారు. ఆయన అంతకంటే ముందే చెప్పినాం వద్దురా నాయన, వాళ్ళు దుర్మార్గులు, దోపిడీదారులు, దొంగలు, వాళ్ళ మాటలు విన్నారంటే మీరు జైలుకు పోతారు, మిమ్మల్ని తర్వాత తిరిగి కూడా చూడారని. ఇవాళ కేసులలో ఇరుక్కున్న వాళ్ళని అయ్యో పాపం అని కూడా అంటలేరు వాళ్ళు, చేస్తే చేసినాం ఇట్లనే చేస్తాం. ఎవడు మాట్లాడతాడు, ఊర్లలో ఆవారగాడు మాట్లాడతాడు, తాగుపోతాడు మాట్లాడతాడు, ఆ గట్లనే చేస్తాం, మేము బజార్లో బట్టలు ఇప్పుకొని తిరుతాం, అయితే ఏందని ఊర్లలో అన్నారు.
ఎవడంటారు తాగుబోతోడు తిరుగుబోతోడు అంటారు. గట్ల మేము గిట్లనే ఉంటాం. ఊర్లో ఎవరైనా పెద్ద మంచి పిలిచారా ఇది మంచిది కాదురా నాయన పద్ధతి మార్చుకో అంటే మేము ఇట్లనే ఉంటామయ్యా ఏం నువ్వేంది నాకు చెప్పేది. సేమ్ కేజీఆర్ కూడా భర్తగించిన అచ్చో సాంబోతి లాగా మాట్లాడుతుండు. దాని ఫలితం దానికి ఉంటుంది. కాకపోతే దాని ఒక క్రమ పద్ధతిలో విచారణ చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి విచారణ జరుగుతుంది. అంతకుముందు ఎవరైనా ఫోన్లలో మాట్లాడుకోవాలన్నా భయపడేది. ఎవరైనా కలిస్తే ఎవరు రికార్డు చేస్తుండ అనే భయం ఉండే. ఇవాళ ఎవరైనా స్వేచ్ఛగా వాళ్ళ జీవితాలలో వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి రాష్ట్రంలో స్వేచ్ఛ తీసుకొచ్చినాము. ఇవాళ ఏదున్నా సచివాలయానికి వెళ్ళి మనం చెప్పుకునే పరిస్థితి ఉంది. అందుకే ఇవాళ నిన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఓటు విలువ నాకు తెలుసు కాబట్టి ఢిల్లీ నుంచి వచ్చి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కలిసి అక్కడి నుంచి సరాసరి కొడంగల్ పోయి కొడంగల్ ఓటేసి మళ్ళీ అక్కడ మా వాళ్ళు అందరిని కలిసి ఓ రోజంతా కూర్చొని వాళ్ళతో మాట్లాడి మంచి చెడ్డ యోగక్షేమాలు కనుక్కొని వచ్చిన. ఓటు ఎంత విలువైందనంటే మళ్ళీ ఏలే వాళ్ళని ఎన్నుకునేది మనమే. మనం ఇట్లాంటి లఫంగా వాళ్ళని ఎన్నుకున్నామంటే తర్వాత మనం ఎంత చెప్పినా ఓడినాడు. అందుకే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మంచి మెజారిటీతో మనము మహబూబ్నగర్లో ఎమ్మెల్సీ మీరందరూ మన మీద ఉన్న నమ్మకంతో మన ఎంపీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మన ప్రభుత్వం వచ్చింది మనవాడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నాడు మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు అన్ని పూర్తి చేసుకోవాలని మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇవాళ 200 ఓట్లతో మహబూబ్నగర్ ఎమ్మెల్సీ మనం గెలవబోతుంది. అదేవిధంగా రేపు పార్లమెంట్లో కూడా ఇవాళ ఏంది లేక మనకు మన జిల్లాకు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాన్ని ఎట్లనన్నా దొంగదెబ్బ తీయాలని దొంగలంతా ఒకటేరు గూడుపుటాయన చేస్తారు. ఎందుకంటే మనల్ని సొంత జిల్లాల రాజకీయంగా బలహీనం చేస్తే దీన్ని చూపించి రాష్ట్రమంతా మనల్ని తిట్టుకుంటే తిరగవచ్చు అని ఇద్దరు కలిసి కుమ్ముక్కయి గద్వాల్లో కూడా మనం గెలిచేటోళ్ళం. దొరసాని వచ్చి మొత్తం తీసి అవతల అల్లుని చేయించింది అప్పటి వరకు కొట్లాడి రావునా. ఓట్ల కంటే ముందు రోజు వరకు మామ అల్లుడు ఫుల్ పంచాయతీ అన్నారు. కానీ ఓట్ల కాడికి రాగానే దొరసాని వచ్చి మొత్తం తీసుకుపోయి అల్లుని చేయించింది. లేకపోతే కాంగ్రెస్ కళ్ళు మూసుకొని గెలిచే సీటు గద్వాల సీటు. ఇప్పుడు కూడా వీళ్ళంతా గూడుపుటాన్ చేస్తారు. నేను అడిగిన ఎందుకైనా అట్లా గూడుపుటాన్ చేస్తారు అంటే సార్ నిన్ను మహబూబ్నగర్లో దెబ్బతీస్తే మొత్తం రాష్ట్రం అంతా ఈ ప్రభుత్వాన్ని బలహీనం చేసినట్టు అవుతుంది నీ మీద కుట్ర జరుగుతున్నా సార్ అని కొంతమంది అందులో కూడా మన అభిమానులు ఉంటారు కదా వెనకంగా అంత కుట్ర జరుగుతున్నా సార్ ఇక మేము బయట వాడలేము సానేళ్ళ నుంచి కలుచున్నామని వచ్చి చెప్పిపోతున్నారు. అందుకే మహబూబ్నగర్ జిల్లా ప్రజలకు నా విజ్ఞప్తి ఒకటే ఇవాళ మనల్ని కాదని ఇంకోరికి ఎవరికైనా వేస్తే మన జిల్లాకి ఏమైనా ప్రయోజనం ఉందా? 15 నుంచి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కదా, అర్ణమ్మ 5 నుంచి ఆ పార్టీలోనే ఉంది కదా, పోయినసారి కూడా పోటీ చేసింది కదా. మరి 5 మనకి ఏమైనా ఆర్డీఎస్ మొత్తం ఏమైనా దీపించి కాలువలు దోపించి కర్ణాటక నుంచి నీళ్లు తెచ్చిందా? అంతకంటే ముందు వాళ్ళ ప్రభుత్వమే ఉండే కదమ్మా.